ప్లాజో పాయింట్ కటింగ్ చూపించాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనం బెల్ట్ పక్కన పెట్టుకుందాము. ఇవి ఉన్నాయి కదా, మనం రెండు సేమ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జాయిన్ చేసుకుందాం. నేను ఇట్లా కుట్టుకున్నాను, డబుల్ స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈ సైడ్ కూడా, ఇక్కడ కూడా సేమ్ ఇట్లానే కుట్టుకోవాలి. ఇప్పుడు మనం కుట్టుకున్నాం కదా, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం కింది భాగాన్ని ఒకసారి ఇలా మొత్తం ఇక్కడ నుండి ఇట్లా ఈ రౌండ్ మొత్తం కింది భాగం కుట్టేసుకోవాలి. మళ్ళీ ఇట్లా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ నేను ఇది ఒక్కసారి కుట్టిస్తున్నాను. మనం ఇట్లా రెండు సార్లు కింది రౌండ్ కుట్టుకున్నాం కదా కాలు, ఇంకోటి కూడా నేను సేమ్ ఇంకో కాలు కూడా సేమ్ కుట్టేసుకుందాం. ఇవంతా ముట్టు మనం ఈ సైడ్ కూడా ముట్టుకున్నాం కదా ఇంకో కాలు. ఇప్పుడు ఇలా ఇక్కడ నుంచి సేమ్ ఇట్లా మొత్తం ఇట్లా కుట్టేసుకుందాం. మనం మొత్తం ఇట్లా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఈ సేమ్ గాగ్రా మోడల్ వస్తుంది కింద, కాకపోతే పైన మనం బెల్ట్ వేసుకుందాం. పైన బెల్ట్ భాగాలు ఉన్నాయి కదా, రెండు నేను జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ నుండి మనం ఇక్కడ నుండి ఇట్లా కుట్టేసుకొని ఇంకొక కుట్టేసేసుకుందాం. మొత్తం ఇట్లా రౌండ్ కుట్టేసుకున్నాం కదా పై భాగానికి నడుముకి. ఇప్పుడు ఇది ఇక్కడ ఒక స్టిచ్చింగ్ చేసుకుందాం, ఇట్లా కుట్టేసుకుందాం. ఇక్కడ సైడ్ కూడా ఇంకొకటి సేమ్ కుట్టేసుకుందాము. ఇట్లా కుట్టుకున్నాం కదా, మళ్ళీ ఇది ఇక్కడ ఫోల్డ్ చేసి మొత్తం ఇట్లా కుట్టేసుకుందాం. నడుము భాగం ఇట్లా కుట్టుకున్నాం కదా, దీంట్లో మనం ఇక్కడ నుంచి ఎలాస్టిక్ పెద్దది తీసుకొని ఎక్కించుకుందాము. ఎక్కించుకొని ఇది దగ్గర కొంచెం ఇలా అవుతుంది, ఎక్కి ఎలాస్టిక్ పెట్టుకుంటే మనకు నడుముకు బాగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్ మనకు ప్లాజో ప్యాంట్ ఎలా వచ్చిందో. ఇలా వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.